కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మన పురోగతికి ఈ ఆరు మన శత్రువులు అనుకుంటే, ఏడో శత్రువు ఒకటి ఉంది మనకి తెలియని శత్రువుగా ప్రవేశించేది, అదే గిల్టీ ఫీలింగ్. కానీ ఈ గిల్టీ ఫీలింగ్ లేకపోతే ధర్మం అధర్మం వీటి మధ్య విచక్షణ ఎలా తెలుస్తుంది? ఇదే అంశంపై, అంటే గిల్టీ ఫీలింగ్ పై ఇవాల్టి రామోయిజం రామ్ గోపాల్ వర్మ గారు. ఎస్, నాకు చాలా గిల్టీగా ఉంది. ఎందుకు? మీరు ఇన్ని రోజుల నుంచి ఇన్ని క్లాసులు తీసుకున్నా కూడా ఒక్క మాట కూడా నేను వినలేదని. ఎందుకు అంటే వినిపించుకోలేదని విన్నాను. అంతే, నాకు తెలుసు. ఏమీ మాట్లాడి కానీ ఎవరు ఎవరో వినరు. అది మీకు చిన్న ఏముంటుందని సాటిస్ఫాక్షన్ కోసం చాలామంది వినరు. సో మీరు ఒక్కరే కాదు దాంట్లో. స్ట్రేంజ్లీ సార్, గిల్టీ ఫీలింగ్కి తెలుగులో ఏమైనా అనువాదం ఉందని చూస్తే ఏదో అపరాధ భావం ఇలాంటివి ఏదో దొరికే తప్ప తెలుగు వాళ్ళకి అసలు గిల్ట్ ఉండదా అనిపించింది. బికాస్ ఆ పదం దొరకలేదు. అపరాధ భావం కూడా ఓకే, ఒక తప్పు చేసిన దానికి అపరాధం అంటే తప్పు, భావం అంటే రైట్, అపరాధం అది అంత కరెక్టా కాదా అని యూనో. యా, బికాస్ ఈ గిల్టీ అనేది ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు క్రైమ్. రైట్. గిల్టీ ఈజ్ గిల్టీ అంటే తను చేసాడని. అవును. గిల్ట్ ఓకే, గిల్ట్ గిల్ట్ ఈస్ డిఫరెంట్. యా, గిల్టీ ఫీలింగ్ కరెక్ట్. యా యా. మీకు గిల్టీ ఫీలింగ్ అనగానే అంటే వాట్ కమ్స్ టు యువర్ మైండ్? నేను నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ గిల్ట్ ఈస్ ద గిల్టీ ఈస్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే కోపం, ఇందాక చెప్పిన ఏదైతే భావాలు ఉన్నాయో అవన్నీ కూడా అవతలుడి మీద వస్తుంది కోపం. కరెక్ట్. గిల్ట్ అనేది మనం ఫీల్ అవుతాం లోపల. సో ఇట్ ఈస్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ పెయిన్ అది గిల్ట్ అనేది. మీరు గిల్ట్ ఫీల్ అవ్వని రోజు ఆబ్వియస్లీ యూ విల్ నాట్ హ్యావ్ ఏ ప్రాబ్లం. రైట్. సో ఇప్పుడు గిల్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా ఎపిసోడ్స్లో అనుకున్నట్టు ఒక సొసైటీని కంట్రోల్, మీరు మనిషి పుట్టినప్పుడు బ్లాంక్ మైండ్లో పడతాడు లైక్ ఎనీ అదర్ యానిమల్. అవును. కానీ సోషల్ ఆస్పెక్ట్స్లో ఇది మంచి, ఇది చెడు, ఇది పాపం, ఇది పుణ్యం అనేది మనకి ఇంగ్రెయిన్ చేసేసిన తర్వాత మనకి ఖచ్చితంగా మంచి చెడు అనేది మనకు చెప్పారు. రైట్. కానీ సహజంగా మనిషికి తెలుసు చేయాలని ఉంటుంది. అది ఎవరో దృష్టిలో చెడు అవ్వచ్చు, యూనో సొసైటీ దృష్టిలో అవ్వచ్చు, అవును, లేకపోతే రిలీజియన్ దృష్టిలో అవ్వచ్చు, లేకపోతే మీ అమ్మ నాన్నలు చెప్పారు, టీచర్ చెప్పారు, మీ పక్కోళ్ళు, వీళ్ళందరూ చెప్పారు అది చెడు, కానీ నేను ఫీల్ అవుతున్నా, నేను చేయకుండా ఉండలేకపోతున్నా, నేను కంట్రోల్ చేయకుండా ఉండలేకపోతున్నా, దాంట్లోంచి గిల్ట్ అని వస్తుంది. యా, దట్ ఈస్ వెరీ రిలేటెడ్ టు మారల్ ఆస్పెక్ట్, నాట్ రిలీజన్. రైట్. మొరాలిటీ. ఎస్. యూనో, సో అప్పుడు అది మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎందుకు అవుతుంది అంటే మీరు తప్పించుకోరు. మీరు ఆడికి తెలియకపోతే మీరు తప్పించుకోవచ్చు, మీరు చేసిన తప్పు ఒక నేరం నుంచి తప్పించుకోవచ్చు, పోలీసులకు తెలియదు మీరని, లేకపోతే ఎవరు చూడాల మీరు ఆ పని చేయడం, ఒక ఎవరు చూడలేదు కాబట్టి మీరు తప్పించుకోవచ్చు. కానీ గిల్ట్ అనేది మీ లోపల ఉంటుంది కాబట్టి మీరు తప్పించుకోలేదు. అప్పుడు అదే ఆయుధంగా వాడి అందరూ గిల్టీ ఫీలింగ్ తెప్పించడానికి ట్రై చేస్తారు. అది ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అని. అది అప్పుడు ఏముంటుంది, ఇప్పుడు సపోజ్ భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్యాభర్తలు ఏమవుతుంది, నేను భార్యని, భార్య అంటే ఏంటి, సమాజం ఒక ముద్ర వేసిన ఒక ఇన్స్టిట్యూషన్ అది. అవును. సో భార్యకే హక్కు ఉంది, భార్య అనే పేరు ఏదో ఉంటుంది, అల్లమ్మ పుల్లర ఏదో ఉంటాయి, కానీ భార్య అనే వర్డ్ ఒక లేబుల్, అది డెసిగ్నేషన్. డెసిగ్నేషన్. అవును. నేను నన్ను వదిలేసి ఆ అమ్మాయితో ఉంటాడా, అప్పుడేంటి ఆ అమ్మాయిని ఇమ్మీడియట్గా బ్రాండ్ చేస్తారు, పిల్ల అవ్వలేదు కాబట్టి షీఈస్ దిస్ అని. ఐ ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇట్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దిస్ ఆల్రెడీ సోషల్ లివింగ్ మీరు చేశారు కాబట్టి. అవును. అప్పుడు ఆ అమ్మాయి గిల్టీ ఫీల్ అవుతుంది, ఏదో హోమ్ బ్రేకరా, సుఖంగా సాగుతున్న సంసారాన్ని అది పాడు చేసేసింది, పచ్చగా పచ్చగా సాగుతున్న సంసారాన్ని పాడు చేసింది. అరే పచ్చగా సాగుతుంది నీకంటే తెలుసే సుబ్బారావు, అప్పుడు అది పచ్చగా సాగుతుంటే బ్రేక్ అవ్వదు కదా, అవ్వట్లేదు కాబట్టి అయింది అక్కడ. అది అదేంటి, అప్పుడు అమ్మాయి ఒక ఇండివిజువల్, ఎవరైతే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉన్నదో ఆడు కూడా ఇండివిజువల్, వాడికి ఆ ఫీలింగ్ ఉంది, ఆ అమ్మాయికి వీడి మీద ఫీలింగ్ ఉంది. సో అది ఒక పర్సనల్ ఆస్పెక్ట్. రైట్. కానీ వాళ్ళిద్దరూ గిల్టీ ఫీల్ అవుతారు. ఎందుకు గిల్టీ ఫీల్ అవుతారు అంటే బికాస్ ఆఫ్ ఆల్రెడీ దేర్ ప్రోగ్రామ్ నీ తప్పు అని చెప్పినాను. అవును, ఆబ్వియస్లీ. యా, యూనో. సో ఇప్పుడు అలా అందుకని మీరు ఏది చేసినా లేకపోతే ఇలా చూసుకోవాలి, అలా చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అనే రెస్ట్రిక్షన్స్ ఏదేదైతే మనం పెట్టుకుని ఉన్నామో, మన లైఫ్ అంతా ఇప్పుడేంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏమి చేయాలని చెప్తున్నారు, ఈ రెండింటి మధ్యన కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. టు హ్యావింగ్ టు డూ అండ్ వాంటింగ్ టు డూ, ఈ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది మన లైఫ్ మొత్తం.
సూపర్. అసలు ఈ లైన్ కొటేషన్గా పెట్టేసుకోవాలి గోడ మీద. ఇప్పుడు నేను సినిమా, నేను నా వైఫ్ని సినిమాకి తీసుకెళ్ళాలి,